శ్రీ గురుభ్యో నమః. 2022 ఏప్రిల్ 16వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో మీన రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి 11:42 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ఎందుకు అనుకూలంగా ఉండేటువంటి సమయం కాదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు లబ్ధి వచ్చే విధంగా ఆ నిర్ణయాలు ఉండవు. చేసే పనికి ఆటంకాలు, అస్థిరతలు, ఆటుపోట్లు ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. ఇక బంధువర్గీయుల్లో మీరుకి మీరు చెప్పిన ఏ విషయానికైనా వ్యతిరేకంగా చెప్పేవారి సంఖ్య ఎక్కువ. అలాగే తండ్రితో కానీ తండ్రి వర్గీయులతో కానీ మాట్లాడినా కూడా మీకు కొన్ని కొన్ని అంశాలపైన నెగిటివ్గా రిప్లై వస్తుంటుంది. కనుక 20వ తేదీ వరకు అనుకూలతలు లేవు. కానీ ఇక కుటుంబ వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యవహారాలు కానీ, వ్యాపార అంశాలు కానీ, ఆర్థిక పరిపుష్టిలో కానీ ఇలాంటి అంశాలంతా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ వ్యతిరేకం అంటూ ఉండదు. కేవలం తండ్రి వర్గీయులు, బంధువర్గీయులు ఇలాంటి వారితోనే కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి. కనుక కొంచెం టేక్ కేర్. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే, 20వ తేదీ రాత్రి 11:42 ప్రారంభమై 25వ తేదీ ఉదయం 5:31 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. టిప్ టాప్ కండిషన్లో ఉన్నట్లుగా ఉంటుంది. పరిస్థితులంతా చక్కచక్క పావులు కదపగలరు. లబ్ధి బాగా రాగలదు. ఆశించినంత లబ్ధి వస్తుంది. స్పెక్యులేషన్ కూడా కించిత్ అనుకూలం ఉంటుంది. అని మరింత దూకుడు మాత్రం పనికిరాదు. ఇక మీ యొక్క వ్యవహార శైలిలో కొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, రావాల్సిన డబ్బు రావడంలో కావచ్చు. అలాగే ఏదో చాలా కాలం నుంచి కొత్త ఆలోచనల మీద మీరు కుస్తీ పడుతున్నా అది కాకుండా ఉన్నటువంటి పనుల్లో కూడా కొంత చలనం అనేది కలుగుతుంది. అనుకూలంగా ఉండే విధంగా చలనం వస్తుంటుంది. లాభసాటి వ్యాపారం, లాభసాటి బేరం, మంచి మంచి నిర్ణయాలు వస్తుంటాయి. ఇక జీవిత భాగస్వామితో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. శుభకార్య పరంపర కొనసాగడానికి అవకాశం వస్తాయి. నిరుద్యోగులు కూడా కొంతవరకు ఉద్యోగ అవకాశాలు రావడానికి సంకేతాలు వస్తుంటాయి. వివాహం కానటువంటి వారికి కొంచెం మంచి మంచి తీపి తీపి వార్తలు వచ్చేటువంటి స్థితిగతులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఇంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా 21వ తేదీ గురువారం మూలానక్షత్రం రోజున బాగా నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి బాగా నమ్మిన వ్యక్తుల వలన కించిత్ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అదొక్కటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించండి. నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్కి వచ్చి, 25వ తేదీ ఉదయం 5:31 ప్రారంభమై 27వ తేదీ సాయంత్రం 5:05 వరకు ఉన్నటువంటి టైం మాత్రం ఇది అనుకూలమే, ఎక్కడా ప్రతికూలం ఉండదు. కానీ చేసిన పనిలో డెవలప్మెంట్స్ ఉండవు. ఆశించినంత స్థాయిలో లబ్ధి ఉండదు. కొంచెం అనవసరంగా ఖర్చు పెరుగుతుంటుంది. దాదాపుగా ఒక 2,000 రూపాయలు ఖర్చు అవుతుందనుకుంటే అది 5,000 దాటవచ్చు. కనుక మీ స్థాయి దాటిపోతుందన్నమాట, ఊహించిన స్థాయి దాటిపోతుంటుంది. కనుక డబ్బులు మాత్రం ఎక్కువ ఖర్చు అవుతుంటాయి. ఇక నాలుగవ పాయింట్ ఏమిటంటే, 27వ తేదీ సాయంత్రం 5:05 ప్రారంభమై 29వ తేదీ సాయంత్రం 6:44 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది. జలసాలు చేస్తుంటారు. కొంచెం డబ్బు ఖర్చు అయినా కూడా ముందుకు వెళ్ళగలటానికి అవకాశాలు వస్తుంటాయి. మనసంతా చాలా ఎక్కడ ఆందోళన లేకుండా చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంటుంది. సుఖ సంతోషాలు పొందడానికి అవకాశాలు కూడా వస్తుంటాయి. ఇక చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్, 29వ తేదీ ఉదయం 6:44 ప్రారంభమై 30వ తేదీ అర్ధరాత్రి ముగిసేటువంటి ఈ సమయంలో మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శని అతిచార నడకతో 29వ తేదీ ఉదయం 7:54 నుంచి ఒక 75 రోజుల పాటు అతిచార నడకతో ఉంటాడు. కనుక దాని ప్రభావం కించిత్ ఉంటుంటుంది. కొంచెం డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి ప్రత్యేక పరిహారం కూడా చెప్పడం జరిగింది. అది 12 జూలై వరకు ఉన్నది. ఆ పరిహారం ఈ మధ్యకాలంలో చేయాలి. ఇక 30వ తేదీ ఆ రోజున చైత్ర అమావాస్య, పాక్షిక సూర్యగ్రహణం ఉంది. కానీ భారతదేశంలో కనపడదు. అయితే చైత్ర అమావాస్య రోజున సూర్యోదయానికంటే ముందే, అంటే 4:30 నుంచి 5:30 మధ్యకాలంలో
మీకు వేకుంజవన సూర్యోదయానికి కంటే ముందు తూర్పు దిక్కుగా ఈశాన్య భాగంలో అంటే మీరు తూర్పు దిక్కు నిలబడితే మీకు ఎడమ చేతి వైపు ఉండేటువంటి కార్నర్ అని ఈశాన్య మూల ఈశాన్య కార్నర్లో గురువు శుక్రుడి యొక్క ఆలింగనం పైగా అది ఎక్కడో కాదు మీ రాశిలోనే మీ జన్మరాశిలోనే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఆ గురు శుక్రుడి యొక్క సయ్యాట కనబడుతుంది కనుక ఆ దర్శనాన్ని చక్కగా చూసుకునే ప్రయత్నం చేయండి కనుక అది 30వ తారీఖు ఉంటుంది మే 1 ఉంటుంది మే 12 దాకా కొనసాగుతుంటుంది కనుక దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియో కూడా అందిస్తాను ఆ వీడియోలో చెప్పిన ప్రకారం పరిహారం పాటించడానికి ప్రయత్నం అంటూ చేయండి మొత్తం మీద అనుకూల స్థితిగతులు ఆ దర్శనం ద్వారా వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి శుభం